హైదరాబాద్ టోలీ చౌకీలో దారుణం చోటు చేసుకుంది. దుబాయ్కి చెందిన యువతిని తోటి ఉద్యోగే కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 3 రోజులుగా అతడు వేధించాడు. షీ టీం సహకారంతో ఆ యువతిని తన సోదరుడు రక్షించాడు. హైదరాబాద్ టోలీ చౌకీలో దారుణం చోటు చేసుకుంది. దుబాయ్కి చెందిన యువతిని తోటి ఉద్యోగే కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 3 రోజులుగా వేధించాడు అతను. షీ టీం సహకారంతో ఆ యువతిని తన సోదరుడు రక్షించాడు. పూర్తి డీటెయిల్స్ ని రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ చెప్పండి, అసలు ఈ కిడ్నాప్ ఘటన ఏ విధంగా బయటపడింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దుబాయ్ లోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని హైదరాబాద్ కు మాయమాటలు చెప్పి టోలీచౌక్ ప్రాంతానికి ఇమాజ్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత టోలీచౌక్ లేని ఒక ఇంట్లో నిర్బంధించి ఆమె పైన లైంగిక దాడికి లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా అమ్మాయి చెప్తుంది. దీనికి సంబంధించి ఏదైతే 3 రోజుల పాటు అమ్మాయి ఒకే గదిలో ఉన్నప్పుడు అమ్మాయి దగ్గర చిన్న ఒక సమాచార వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థతో బెంగళూరులో ఉంటున్న సోదరునికి సమాచారం ఇచ్చింది. దీంతో బెంగళూరు ఉన్న సోదరుడు వెంటనే హైదరాబాద్ లోని షీటీఎంస్ ని కాంటాక్ట్ కావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత షీటీఎం సహకారంతో 3 రోజుల పాటు ఒక గదిలో దగ్గర లైంగిక వేధింపులకు గురి కాబడ్డ అమ్మాయిని వెంటనే షీటింగ్స్ బృందం రక్షించి ఆ అమ్మాయిని తిరిగి స్వస్థలానికి పంపించడం జరిగింది. గత కొన్నేళ్లుగా దుబాయ్ లో స్థిరపడిపోయి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడే ఇమాదు ఈమెని ప్రేమించి తను పెళ్లి చేసుకుంటానని చెప్పి గతంలో కూడా చాలా సార్లు ఈ విధంగా మోసం చేశాడు. అయితే ఆ మాయమాటలు చెప్పి ఇక్కడ హైదరాబాద్ తీసుకువచ్చే విధంగా పాల్పడ్డాడు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి షీటింగ్స్ ఇమాదును అరెస్ట్ చేసి ప్రస్తుతానికి ఒక స్థానికంగా ఉన్న పోలీస్ కప్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా విచారణ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.